ఆంధ్రప్రదేశ్ లో అత్యద్భుతంగా ప్రజలకు అందుబాటులో ఉన్న కార్యక్రమం ఏంటి అంటే స్పందన కార్యక్రమం. అది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత స్పందన కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది, అందరికీ తెలిసిందే. అయితే చాలా మంది దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు, చాలా మందికి ఈ స్పందన కార్యక్రమం ఉపయోగపడుతుంది. అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 18 వారాల్లో స్పందన కార్యక్రమానికి ఎంతగా ప్రజలు ముందుకొచ్చారు, ఎంతగా వాళ్ళ సమస్యలను ఆ స్పందన కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి వినిపించే ప్రయత్నం చేశారు, అవి ఎంతవరకు పరిష్కారం అయ్యాయి అనేది ఒకసారి చూసుకుంటే కనుక 18 వారాల్లో స్పందన ద్వారా 42,220 ఫిర్యాదులు అందాయంట మొత్తం. అందులో 9,441 కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. మొత్తం 42,220 ఫిర్యాదుల్లో 9,441 కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. అలాగే మరో 3,071 కేసుల్లో ఇంతకు ముందే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉన్నామని చెప్పి ఆల్రెడీ డీజీపీ గౌతమ్ సవాంగే స్వయంగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు వచ్చిన 42,220 ఫిర్యాదుల్లో 40,158 సమస్యలకు ఆల్రెడీ పరిష్కరించేశారు, సమస్యలను పరిష్కరించేశారు అని చెప్పి అధికారికంగా వెలువడుతున్న సమాచారం. అయితే ఇదే టైంలో ఇంకా పెండింగ్లో కేవలం 2,062 ఫిర్యాదులు మాత్రమే ఉన్నాయి, అవి కూడా సత్వరమే అతి త్వరలోనే పరిష్కరిస్తాము అని చెప్పి ప్రభుత్వం ప్రజలకు ఒక హామీ ఇస్తుంది. అంటే ఈ స్పందన కార్యక్రమం ద్వారా గతంలో ఎవరైనా ప్రజలు ఏదైనా సమస్య కోసం అధికారులను కలవాలన్నా, సమస్యకు పరిష్కరించుకోవడానికి రోజుల తరబడి ఆ అధికారుల చుట్టూ కార్యాలయాల చుట్టూ తిరిగేవారు, కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. ఈ స్పందన కార్యక్రమం ద్వారా ఒక పిటిషన్ పెట్టుకుంటే చాలా వేగవంతంగా ఆ పిటిషన్ ఏ జిల్లాకి, ఏ మండలానికి, ఏ గ్రామం నుంచి వచ్చింది అని వాళ్ళు వెంటనే ఎంక్వైరీ చేసి సంబంధిత అధికారులకు ఆ మండల లేదంటే ఆ గ్రామస్థాయి అధికారులకు పంపించి దాని మీద వెంటనే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది మళ్ళీ వాళ్ళు లిఖితపూర్వకంగా మళ్ళీ పై అధికారులకు అందజేయాలి. సో ఎక్కడ జాప్యం జరిగే ఛాన్స్ ఉండదు, ఖచ్చితంగా దాని మీద ఏదో ఒకటి, అంటే పెండింగ్లో ఉన్న ఇప్పుడు 2,062 ఫిర్యాదులు పెండింగ్లో ఉన్న అవి ఎందుకు పెండింగ్లో ఉన్నాయనే దాని మీద కూడా వారి దగ్గర ఒక క్లారిటీ, ఒక స్పష్టతతో కూడిన సమాచారం అయితే ఉంది. సో పెండింగ్లో ఉండే ఛాన్స్ లేదు. స్పందన కార్యక్రమానికి గనక వాళ్ళు ఒక అర్జీ పెట్టుకుంటే, తమ సమస్య ఇది అని అర్జీ పెట్టుకుంటే వెంటనే పరిష్కరించే దిశగా ప్రభుత్వం, అలాగే ఆ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు పనిచేస్తున్నారు అని ఒక భరోసా అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కనిపిస్తుంది ఈ లెక్కల ద్వారా. అంతేకాకుండా పోలీసులు కూడా, ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటేనే భయపడేవారు చాలామంది, ఇప్పుడు ఈ స్పందన కార్యక్రమం నిర్వహించడం ద్వారా పోలీసులు దర్జాగా వెళ్తున్నారు, అందరూ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు, పోలీసులతో మాట్లాడుతున్నారు, వాళ్ళ ప్రాబ్లం ఇదేని చెప్పుకుంటున్నారు. ఒక పిటిషన్ పెడితే దాని మీద పోలీసులు కూడా వెంటనే స్పందించి దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం, ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓవరాల్గా దిస్ క్రెడిట్ గోస్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారనే చెప్పాలి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఆయన వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు వచ్చి కలవాలన్నా, లేదంటే ఒక జిల్లా ఎస్పీని కలవాలన్నా, ఒక కలెక్టర్ని కలవాలన్నా, ముఖ్యమంత్రి గారిని కలవాలన్నా సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఈ స్పందన కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి సమస్యను తీర్చేందుకు ఒక బృహత్తరమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయమే స్పందన కార్యక్రమం అని చెప్పాలి. దీని ద్వారా అప్పుడే ఈ 18 వారాల్లోనే దాదాపు 42,200 ఫిర్యాదులు అందాయి అంటే అందులో 40,000 ఆల్రెడీ పరిష్కరించేశారు అంటే, అంటే 90% సమస్యలను పరిష్కరించేసినట్టే. ఇక ఒక 10% మాత్రమే ఉన్నాయని చెప్పాలి. ఆ 10% కూడా త్వరలోనే పరిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ నుంచి ఈ స్పందన కార్యక్రమం కంటిన్యూ అవుతుంది కాబట్టి ఎవరికైనా ఏ సమస్య ఉన్నా దీని ద్వారా వెళ్తే త్వరగా పరిష్కారం అవుతుంది అని ప్రజలకు కూడా ఒక మెసేజ్, ఒక సందేశం అయితే వెళ్ళిపోయింది. ఆ దిశగానే ప్రజలు కూడా అధికారుల చుట్టూ తిరిగి వాళ్ళు అవినీతి లంచాన్ని ప్రోత్సహించకుండా డైరెక్ట్గా స్పందన కార్యక్రమం ద్వారా వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. స్టేట్యూన్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.